మీరు జగన్ అని చెప్పే పచ్చి అబద్ధాల్లో మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పిన వచ్చిన వ్యక్తి, మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజున సారా వ్యాపారిగా తయారైపోయాడు. గుంటూరు నుంచి కానీ ప్రతి నియోజకవర్గం నుంచి నాకు వచ్చేది మనుషులు వచ్చి భర్తల్ని తీసుకొచ్చి ఆడపడుచులు అన్న మా ఆయన నరాలు దెబ్బతినేస్తుంది, బిడ్డలు తమ పిల్లల్ని కొడుకులను తీసుకొచ్చి 18, 20, 22 ఏళ్ళకి ఆ కల్తీ మందు తాగేసి నరాల బలహీనతోటి ప్యాన్క్రియాటిక్ డిసీజెస్, లివర్ డిసీజెస్, ఎందుకంటే దీనికి 5 సార్లు శుద్ధి చేయాల్సిన మద్యపానాన్ని కేవలం 2 సార్లకి పరిమితం చేసి ఎక్కువ 2000 లీటర్లు చేసే చోట 6000 లీటర్లు అవుట్పుట్ తీసేటప్పటికీ క్వాలిటీ పోయి ఈ రోజున మొత్తం ఆ ఉద్యోగం మనకు ఆరోగ్యాలు పాడైపోతా ఉన్నాయి. మా నాన్న అబ్కారీ శాఖలో పనిచేసిన వ్యక్తి పోలీస్ నుంచి. సో మా నాన్న చెప్పే చాలాసార్లు చూస్తా ఉన్నాను, కల్తీ మందు ఇవ్వకూడదు, నిర్మోహమాటంగా చెప్తున్నాం. మందు అనేది ఏమైపోయిందంటే ప్రత్యేకించి మొన్న ఈ మధ్యన కూడా వైసీపీలు ఈ మధ్యన చేయని నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మేము కూర్చోబెట్టి మీకు మందుని ఎంకరేజ్ చేస్తున్నాం అని చెప్పి. ఈ రోజున మనకి మద్యపాన నిషేధం నేను 2019లో చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో మన గతంలో ఎన్టీ రామారావు గారి హయాంలో కూడా మద్యపానం నిషేధించి ప్రయత్నం చేశారు, ఆ రోజు కూడా కుదరలేదు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అటువైపు వెళ్తే యానాము, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, తమిళనాడు ఇన్ని బోర్డర్లను షేర్ చేసుకుని మద్యాన్ని నిషేధించడం చాలా కష్టమైన పని. అలా కనీసం మనకు కావాల్సింది ఆరోగ్యాలు చెడగొట్టకుండా మందు కావాలి అని చెప్పి దీంట్లో భాగంగా ఉంటే ఈ వ్యక్తి కల్తీ మందు చేసి మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఈ రోజున డబ్బులు సంపాదించి ఆ డబ్బుతోటి ఈ రోజున మీ అందరికీ ఓట్లు కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీరు దయచేసి దీన్ని ఆలోచించండి. ఆడపడుచుల పసుపు కుంకాలు తీసేస్తున్నాడు జగన్ కల్తీ మందు పెట్టేసి. దీనిని మీరు చాలా తన్ని తగలేయండి వైసీపీ నాయకులు చెప్తున్నాం. దయచేసి మీరు బాధ్యత తీసుకోండి.